దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ అందరూ వాక్య సత్యాలు విని దేవుడు బోధించేటువంటి ప్రతి మాటను ఆలకించి గైకొనుచు అనుసరిస్తూ అభివృద్ధి చెందుతున్నారని ఆత్మీయంగాను ప్రార్థనా జీవితంలోను విశ్వాస జీవితంలోను అనేక మెట్లు ఎక్కి ఫలిస్తూ ఉన్నారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఆ మహా గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచెప్పుకుంటూ మీ అందరినీ కూడా అలాంటి అనుభవములో ఇంకా ప్రభువులో బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను ప్రభువును బట్టి నమ్ముతూ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఇలాగున్న ప్రభువ, మేము మీ యొక్క వాక్యమును ధ్యానించటం ప్రభా మీ చిత్తమైనదని నమ్ముతూ మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు వందనాలు తెలియచెప్పుకుంటున్నాం తండ్రి. వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ ప్రజలతో నాయనా సూటిగా ప్రభా మీరు మాట్లాడుతున్నటువంటి దేవుడు అయి ఉన్నందుకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఛానల్ వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఒక్కొక్క జీవితముతో మాట్లాడేటువంటి గొప్ప దేవుడు మీరు మాత్రమే నాయన. ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నను మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడి బలపరుస్తూ స్థిరపరుస్తూ ధైర్యపరుస్తూ మీలో నాయన అంటూ కట్టబడినటువంటి మహా గొప్ప జీవితాన్ని మీరు ప్రసాదిస్తూ ఉంటూ ఉన్నందుకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్య పిలుపు పరిచర్య కొరకు ఆయా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డల్ని కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొని చూంటున్నాం తండ్రి. ఈ దినము మీ యొక్క పరలోక వర్తమానము మా అందరి జీవితాలకును కుటుంబాలకును ప్రభా సంఘాలకును ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేసి మీరు మాట్లాడబోతూ ఉన్నందుకై వందనాలు స్తులు స్తోత్రములు తెలియచేసుకుంటూ ఎంతమంది ఆసక్తితో భయభక్తులతో భక్తి శ్రద్ధలతో వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ వాక్యము వినాలని ఎదురు చూస్తుంటున్నారు అట్టి బిడల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ వాక్య పిలుపు పరిచర్యను నిరంతరము కొనసాగిస్తున్నటువంటి మా పరమ తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచెప్పుకుంటూ మీ సిలువ చాటు నన్ను మరుగు చేసి మీకు ఇష్టమైన ఒక పనిముట్టుగా మాత్రమే కేవలం నన్ను వాడుకొని మీరు సమస్త ఘనత మహిమా ప్రభావములు ఆపాదించుకునమని ప్రార్థన చేసుకుంటూ మీ పరిశుద్ధ పాదముల దగ్గర మమ్మలను మేము తగ్గించుకుంటూ మిమ్మలను హెచ్చిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొంచుటూ నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్య పిలుపు పరిచర్య శ్రోతలారా, మీ అందరూ నిత్యము వాక్య పిలుపు పరిచర్య ద్వారా దేవుని యొక్క పరలోక సత్యవాక్కులు వింటూ బలపరచబడుతున్నారని స్థిరపరచబడుతున్నారని అభివృద్ధి చెందుతున్నారని మార్పు చెందుతున్నారని నేను నమ్ముతూ ఆ మహా గొప్ప దేవునికి మరొకసారి వందనాలు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు తెలియచెప్పుకుంటూ మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యములోకి వెళ్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క సమయంలో జ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథములో నుండి మొదటి వాక్యమును మనము చదువుకుందాం. మొదటి వాక్యము మొదటి ఆ సెంటెన్స్ మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సేవకులు లేక దేవుని భక్తులు లేక పాస్టర్లు మరి ఆశీర్వచనములు పలికితే మాత్రమే విశ్వాసులు లేక దేవుణ్ణి ఎరిగినటువంటి వారు సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. మంచిదే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క అనుభవము మనల్ని సంతోషింపచేస్తూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని బలపరుస్తూ
దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెడుతూ, దేవుని యొక్క మేళ్ళు కొరకు ఎదురు చూస్తూ, దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటూ ముందుకు కొనసాగడము మంచిదే. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఆత్మీయ జీవిత అభివృద్ధికి దేవుని వాక్యము ద్వారా హెచ్చరింపబడటము కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని ప్రజలారా, హెచ్చరింపబడుట అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ వాక్యము మన జీవితాల్లో చక్కగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. మరి సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక పిక్నిక్ వెళ్ళేటప్పుడు, లేక ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, లేక ఒక ప్రయాణము సిద్ధపడి ఆ ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు, మరి ఎంతో మరి ఆ జాగ్రత్త మనము వహిస్తాము, జాగ్రత్త అనేటువంటిది పాటిస్తాం. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగునే దేవుని మందిరమునకు నీవు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఇదొక హెచ్చరిక. దేవుని వాక్యము ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు ఒక హెచ్చరికగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క హెచ్చరికతో కూడినటువంటి దేవుని వాక్యము ద్వారా మనము మన యొక్క జీవితములను సరిచేసుకొనవలెను. సరిచేయబడుటే దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడడం. దేవుని వాక్యము ఎందుకు మరి బోధించబడుతూ ఉంటూ ఉన్నదంటే, సరిచేయబడడానికే, దిద్దుకోవడం కొరకే, సిద్ధపాటు కొరకే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లేకపోతే దేవుని వాక్యము అవసరము లేదు. దేవుని వాక్యము మనకు అవసరము లేదు. దేవుని వాక్యం ఎందులకు దేవుడు మనకు బోధిస్తూ ఉంటూ ఉన్నాడంటే, సరిచేయబడడానికే, దిద్దుకోవడానికే. మరి కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దానియేలు గ్రంథములో మరి దానియేలు గురించి మనకు తెలుసు, షడ్రకు మేషకు అబేద్నెగోలు గురించి మనకు తెలుసు. యవన బిడ్డలు ప్రియమైన దేవుని ప్రజలారా, వారి యొక్క ప్రవర్తన తీరుతొన్నులు ఎలాగ ఉంటూ ఉన్నాయో మనము దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే, రాజు ఆయన యొక్క ఆస్థానములో వారికి రాజు చేసేటువంటి భోజనము సిద్ధపరిచి ఏర్పాటు చేసి అంతటి స్థితి వారికి కలిగినప్పటికీ, రాజు అంతఃపురములో రాజు భుజించేటువంటి భోజన పదార్థాలు, రాజు చేసేటువంటి పానము వారికి అనుగ్రహించినప్పటికీ ఆ యొక్క యవ్వన బిడ్డలు తిరస్కరించారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మీయ ప్రవర్తన అలవరుచుకున్నటువంటి వారు, ఆత్మీయ ప్రవర్తన అలవరుచుకున్నటువంటి యవ్వన బిడ్డలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకవేళ ఈ సమయంలో నిన్ను నువ్వు, నన్ను నేను, మనల్ని మనం ప్రశ్నించుకుంటే, రాజు అంతఃపురములో రాజు చేసేటువంటి భోజనము, రాజు చేసేది పానము, మరి ఆ ఏర్పాట్లు నీకు నాకు మనకు కలిగితే మనం వదులుకుంటామా? హృదయపూర్వకంగా మనస్సాక్షి ప్రకారము నీవు నేను మనం సమాధానం చెప్పుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము వదులుకోము. ఒక మరి గ్రామంలోనో, ఒక టౌన్లోనో, ఒక పట్టణంలోనో మరి ప్రముఖులైన వ్యక్తి మరి ఆ రీతిగా విందు ఏర్పాటు చేసి నీకు ఆహ్వానం పంపితే నువ్వు వెళ్లకుండా ఉండగలవా? వెళ్లకుండా ఉండలేము. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యవన బిడ్డలు రాజు అంతఃపురములో రాజు భోజనము, రాజు చేసిడి పానము వారికి ఇవ్వబడినను వారు వాటిని తిరస్కరించారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏంటి అక్కడ ఉన్నటువంటి విశేషమంటే, ఆత్మీయ ప్రవర్తన కలిగినటువంటి యవన బిడ్డలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆత్మీయ ప్రవర్తన వారు అలవరుచుకున్నటువంటి వారు, వారు వాటిని తిరస్కరించి మాకు శాకాహారముతో కూడినటువంటి భోజనము ఏర్పాటు చేయండి విన్నవించుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎంత గొప్ప సత్యమో గమనిద్దాం. కనుక ఈ సమయంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎడల నీవు జాగ్రత్త కలిగి ఉండుము. దేవుని మందిరం అంటేనే ఎంతో నిర్లక్ష్యం మనకి. దేవుని మందిరంకి వెళ్ళడం అంటేనే టైం పాటించడం,
దేవుని మందిరంకి వెళ్ళడం అంటేనే పాట పాడేటప్పుడే తూగొస్తుంటుంది. దేవుని మందిరం అంటేనే వాక్యము, దైవ సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన స్థితిగతుల కొరకు దేవుని వాక్యం ద్వారా, సేవకుని ద్వారా మాట్లాడుతుంటూ ఉన్నప్పుడే మందిరంలోంచి లేచి బయటికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇవన్నీ సర్వసాధారణముగా మన జీవితాలలో జరిగేటువంటి సున్నితమైనటువంటి విషయాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక ఈ సమయంలో దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎడల నీవు జాగ్రత్త పడు. చాలామంది సెలవు అనుకుంటారు ఆదివారం. ఆదివారము ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూల్స్కు, లేక ఇంకొక సంస్థలకు సెలవు ఉంటుందేమో, కానీ దేవుని మందిరానికి మాత్రం ఆదివారము సెలవు ఉండదు. ఆదివారము దేవుని యొక్క దినమని దేవుని యొక్క వాక్యము తెలియచేది. కనుక ఆ యొక్క ఆదివారము లేక దేవుని మందిరానికి నీవు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము గమనిద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ రాయబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మరి 5వ వాక్యము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చూసారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆ మహా గొప్ప దేవుడైన మన ప్రభు అయిన మన రక్షకుడైన మన కాపురైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అధికారమునకు నీ జీవితాన్ని ఒప్పుకోవాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళుతూ ఉన్నామా అనేటువంటిది క్రైస్తవులకు, లేక దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారికి ఇప్పటికి కూడా గోచరము కానటువంటి విషయము. ఎందుకు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాం? మన ప్రవర్తన అంతటినీ దేవుని మందిరంలో జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తన అంతటి మీద ఆ మహా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారమునకు నీవు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన నీకు తెలియదా? నీ ఆలోచనలు నీకు తెలియదా? నీ నడవడిక నీకు తెలియదా? నీవు చేసే పనులు నీకు తెలియవా? నీవు చేసే క్రియలు నీకు తెలియవా? నీలో ఎంత అసూయ దాగి ఉందో నీకు తెలియదా? ఎంత మరి పగ, కక్ష, ద్వేషము, అసూయలతో రగిలిపోతున్నావో నీకు తెలియదా? ఇవన్నీ కూడా నీ యొక్క ప్రవర్తన కిందకు వస్తాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక దేవుని మందిరానికి ఎందుకు వెళుతూ ఉన్నాము అనంటే, వీటన్నిటినీ దేవుని మందిరములో ఒప్పుకుంటూ ఆ సర్వ అధికారి అయినటువంటి, ఆ సర్వోన్నతుడైనటువంటి, ఆ మహా గొప్ప దేవుడైనటువంటి, ఆ మహోన్నతుడైనటువంటి, ఆ క్షమా గుణము కలిగినటువంటి మన ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభువారి అధికారమునకు నీ జీవితము ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, అప్పుడు మన ప్రవర్తన మారిపోతుంది, అప్పుడు మన అడుగుజాడలు మారిపోతాయి, అప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి, అప్పుడు మన తలంపులు మారిపోతాయి, అప్పుడు మన క్రియలు మారిపోతాయి, అప్పుడు మన బుద్ధి మారిపోతుంది, అప్పుడు మన స్వభావము మారిపోతుంది. ఎప్పుడంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆ మహా గొప్ప దేవుడైన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వాధికారమునకు నీ జీవితము ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడన్నీ కూడా మారిపోతాయి. ఎంత గొప్ప విశేషమైన హెచ్చరిక ఇది మన జీవితాలకు. ఇప్పటికీ నిర్లక్ష్య ధోరణిలో క్రైస్తవుడిగా జీవించేటువంటి చలామణి అవుతున్నటువంటి వారికి దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, సేవకుడు వచ్చి ఆశీర్వచనాలు పలుకుతూ, ఆశీర్వచనాలు తెలియజేస్తూ మాట్లాడి ప్రార్థన చేస్తేనే ఆ యొక్క కుటుంబము కానీ ఆ క్రైస్తవుడు కానీ ఆ క్రైస్తవురాలు కానీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటూ ఉన్నారు. ఏమాత్రము సేవకుడి నోటిలో నుండి ఈ యొక్క పరిశుద్ధ బైబిల్లో ఉన్నటువంటి వాక్యముతో కూడిన హెచ్చరిక అనే మాట తెలియజేసి ప్రార్థన చేయడానికి సేవకుడు ముందుకు కదిలితే
ఒక క్రైస్తవుడు, క్రైస్తవులాలు, క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ సంఘము ఒప్పుకునే స్థితిలో లేదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. ఎప్పుడూ కూడా ఆశీర్వచనములతోనే క్రైస్తవ సేవకుడు క్రైస్తవుడితో మాట్లాడుతూ ఉండాలి. నీ జీవితం, నా జీవితం వాక్యం అనే అర్థంలో కనబడుతూ ఉంటుంది కదా. మన బ్రతుకులు వాక్యం అనే అర్థములో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటూ ఉన్నాయి కదా. ఎందుకు వాక్యముతో కూడిన హెచ్చరికలు నీవు అంగీకరించలేకపోతూ ఉంటూ ఉన్నావు, నీవు ఒప్పుకోలేకపోతూ ఉంటూ ఉన్నావు? ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక నీ యొక్క జీవితము మీద సర్వాధికారము, సర్వాధికారైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అధికారమునకు నీవు ఒప్పుకున్నప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా మారిపోతూ ఉంటూ ఉన్నది. వాటిలో ఒక రెండు సత్యాలు ఈ దినము మనము ధ్యానము చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. మరి ఈ యొక్క ఎఫెసి సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వాక్యాలు చదువుకుందాం. మనకి తెలియని విషయాలేం కాదు, కానీ దేవుని వాక్యము ద్వారా ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా, క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ సంఘముగా హెచ్చరిక పొందడం అనేటువంటిది చివరి దినాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియమైన దేవుని ప్రజలారా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని నామాని మహిం కలుగునుగాక. దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి అందు నువ్వు జాగ్రత్తగా చూచుకోవాలి అని జ్ఞానియైన సొలొమోను గారు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఎఫెసి సంఘానికి అపొస్తలైన పౌలు గారు ఈ రీతిగా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దినములు చెడ్డవి, అసలు నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? నీవు జీవించుచున్న ఈ దినాలు ఎటువంటి దినాలో నీవు ఎప్పుడైనా గ్రహించావా? ప్రియమైన దేవుని ప్రజలారా, గ్రహింపు లేని క్రైస్తవ జీవితము మనము జీవించకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సూటిగా నీతో నాతో మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా ప్రతి పరిస్థితిని, ప్రతి ఆ దినమును, ప్రతి గడియను, ప్రతి సెకండ్ని కూడా నీవు గ్రహించవలసినటువంటి వాడవై, దానవై ఉండాలి ప్రియమైన దేవుని ప్రజలారా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము, అది గ్రహించాలి. సమయము పోనీయక, ఆదివారం వద్దులే, దేవుని ఆలయమునకు అనుకోకూడదు. దేవుని ఆలయానికి నీవు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళుతున్నావంటే నీ ప్రవర్తన విషయమై సరిదిద్దుకోవడానికి, నీ ప్రవర్తన విషయమై మరి నీవు సరిచేసుకోవడానికి, నీ ప్రవర్తన విషయమై దిద్దుకొని సరైనటువంటి రీతిగా ప్రవర్తించడానికి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. అది నోటి మాటే కావచ్చు, అది క్రియే కావచ్చు, అది కార్యమే కావచ్చు, అన్నిటినీ దేవుని సన్నిధిలో సరిచేసుకునేటువంటి సమయాన్ని దేవుడు మనకిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి సంఘముతో మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవైపోయినాయి, జాగ్రత్త పడు, సమయము పోనీయక. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాల, ఓ క్రైస్తవ కుటుంబమా, సమయమును నువ్వు సద్వినియోగము చేసుకో, జాగ్రత్త పడు. దొరిలిపోయే సమయాన్ని మరలా నీవు నీ జీవితంలో సంపాదించుకొనలేవు అని గ్రహించు. మొట్టమొదటిగా దాటిపోయేటువంటి దినాన్ని, దాటిపోయేటువంటి వారాన్ని, దాటిపోయేటువంటి మాసాన్ని, దాటిపోయేటువంటి వార్షిక సంవత్సరాన్ని తిరిగి మరలా నీ జీవితంలో నువ్వు సంపాదించుకొనలేవు. దాన్ని గ్రహించు నువ్వు క్రైస్తవుడుగా, దాన్ని గ్రహించుకో క్రైస్తవురాలిగా, దాన్ని గ్రహించు క్రైస్తవ సంఘముగా ప్రియమైన దేవుని ప్రజలారా. సంఘాల్లో అయితే దేవుని పనులు ఎన్నో వెనకబడిపోతున్నాయి మన కుట్రల వలన. ఎన్నో మనము చేయాల్సినటువంటివి చేయలేక జాప్యము కలుగుతూ ఉంది మన యొక్క వర్గ పోరాటాల వలన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. అందుకనే అపొస్తలైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు
ఎఫెసి సంఘముతో మాట్లాడుతుంటూ ఉన్నాడు. దినములు చెడ్డవైపోతూ ఉన్నాయి, దినములు చెడ్డవై ఉన్నాయి. ఓ సంఘమా, నువ్వు గ్రహించు, సమయము పోనీయక. ఓ సంఘమా, ఓ క్రైస్తవుడా, క్రైస్తవ కుటుంబమా, నీ జీవితములో ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో. వ్యర్థపరచుకోవద్దు, వ్యర్థపరచుకోవద్దు. దేవుని మందిరానికి వస్తావా? దేవుని మందిరంలో కూర్చొని ఉంటావా? వాక్యము సమయానికి నీవు నాకు ఫోను చేయి, నేను బయటకు వస్తానని ఎంతోమంది విశ్వాసులు అవతల వ్యక్తికి ఒక కాషన్ ఇచ్చి మరీ దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటారు. సరిగ్గా దైవ సేవకుడు లేచి వాక్యము చెప్పేటువంటి సమయానికి నీవు ఎలాగైతే చెప్పి వస్తావో ఆ వ్యక్తి కరెక్ట్గా నీకు ఫోను చేస్తాడు. ఆ వాక్యము వినవలసిన సమయంలోనే నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావు. ఒక అధికారి వచ్చాడని వెళ్ళిపోతూ ఉన్నావు, ఒక ఎమ్మెల్యే వచ్చాడని వెళ్ళిపోతూ ఉన్నావు, ఒక సర్పంచ్ వచ్చి పిలిచాడని వెళ్ళిపోతూ ఉన్నావు, దూర ప్రాంతం నుంచి బండి మీద నీ స్నేహితుడు వచ్చాడని మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు. ఇదే నీ ప్రవర్తనలో నీవు జాగ్రత్త పడేటువంటి ఆ యొక్క పరిస్థితి, అనుభవం. ఇందు నిమిత్తమే అన్నిల మధ్య దేవుని నామము దూషించబడుతూ ఉంటూ ఉన్నది అని దేవుని వాక్యము ఎప్పుడైనా విన్నావా? నీవు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దేవుని వాక్యము వినవలసిన మరి పరిస్థితికి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నావు. అవతల పనులకు ప్రాధాన్యత ఇస్తున్నావు. మరి అన్యుల మధ్య దేవుని పరిశుద్ధ నామము దూషించబడుటకు నీవు నేను మనము కారణమవుటలేదా? ప్రియమైన దేవుని ప్రజలారా, సమయమును సద్వినియోగపరచుకో. ఏం రాయబడిందంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా జ్ఞానము సంపాదించుకునేటువంటి అనుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు, సమయాన్ని మనకిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందరికో లేదు ఈ భూ ప్రపంచంలో అటువంటి సమయము, అటువంటి భాగ్యము. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి, వేరుపరచబడిన వారికి, ప్రత్యేకించబడినటువంటి వారికి ఆయన యొక్క సిలువ కార్యము ద్వారా, ప్రాణత్యాగముల ద్వారా, చిందించబడిన పరిశుద్ధ రక్తము ద్వారా ఏర్పరచబడిన సంఘము, ఆ సంఘములో ఉన్నవారికి మాత్రమే దేవుడి ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్త. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు నీవు జాగ్రత్త కలిగి, నీ ప్రవర్తన అంతటి యందు ఆ మహా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వాధికారమునకు ఒప్పుకో. నీ స్థితిగతులు ఇప్పుడు ఎలా ఉన్నాయో, నీ ప్రవర్తన అంతటి మీద ఆ మహా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారమునకు నువ్వు ఒప్పుకున్న తర్వాత నీ స్థితిగతులు ఎలా ఉంటాయో వాక్య పిలుపు ద్వారా, వాక్యం వింటున్నటువంటి నీ జీవితములో గమనించు, గమనించు. ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించు. ఆయన సర్వాధికారమునకు నీవు నీ జీవితమును ఒప్పుకున్న తర్వాత నీ స్థితిగతులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న పరిస్థితులు, నీ సంఘ విశ్వాస జీవితంలో ఉన్న పరిస్థితులు ఎలా దేవుడు మార్చివేస్తాడో నీవు గమనించు. రెండవ విషయం గమనించినట్లయితే, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. దీనికి రెండో విషయం, ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఇక్కడ గమనించినట్లయితే వట్టి చేతులతో దేవుని మందిరమునకు వెళ్ళకూడదు. ఖాళీ చేతులతో దేవుని మందిరమునకు వెళ్ళకూడదు. నీవు దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు దేవునికి ఇవ్వవలసిన కానుకలు, దేవునికి చెందవలసిన అర్పణలతో నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళాలి. అందుకే దేవుని వాక్యము ఇందాక ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో 1వ భాగము, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడుము, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడుము.
ఖాళీ చేతులతో దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నువ్వు జాగ్రత్త పడు. వట్టి చేతులతో దేవుని ఆలయంలో కూర్చునేటువంటి నీ జీవితము విషయమై, ప్రవర్తన విషయమై నువ్వు జాగ్రత్త పడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. 17వ వాక్యం చదువుకుందాం. 17వ వాక్యము, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే, చర్చి సెక్స్టన్ ఇంటికి వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని పోవాలి ఫ్యాషన్. అందుకని ఒట్టి చేతులతో దేవుని ఆలయమునకు వెళ్ళేటువంటి విశ్వాసులు లేకపోలేదు. ఒట్టి చేతులతో దేవుని మందిరములో కనపడేటువంటి సంఘ పెద్దలు కూడా లేకపోలేదు. గొప్ప గొప్ప ధనవంతులు కూడా దేవుని ఆలయములో ఖాళీ చేతులతో కూర్చునేటువంటి వారు కనబడకుండా ఉండలేకపోతూ ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, చర్చి సెక్షన్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి డబ్బు, దశమ భాగం ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి, కార్యక్రమములకు ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బును సెక్షన్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. ఏమని రాయబడుద్ది ఇక్కడ దేవుని వాక్యం, మరొకసారి చదువు. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, సంఘములో ఇయ్యవలెను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూచుకొనుము. ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో 1వ భాగములో తెలియజేస్తుంది. కనుక నువ్వు ఖాళీ చేతులతో దేవుని ఆలయానికి ఎందుకు వెళుతూ ఉన్నావు? నువ్వు వట్టి చేతులతో దేవుని మందిరములో ఎందుకు కూర్చుంటూ ఉన్నావు? ఎందుకు సరైనటువంటి కానుకతో సిద్ధపడి దేవుని ఆలయానికి వెళ్ళలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీ కుటుంబములో దేవుడు దీవెన చూపున దేవునికి అర్పణ ఇవ్వడానికి నీ కుటుంబం అంతా కూడా ఐక్యపడి సహవాసముతో దేవుని మందిరములో ఆ అర్పణ తీసుకొని వెళ్ళి కూర్చొనలేకపోతూ ఉంటూ ఉన్నావు? ప్రతివాడు అని రాయబడి ఉంది. 2వ మాట చదివి వినిపిస్తాను ప్రియమైన దేవుని ప్రజలారా. 15వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వాక్య భాగము చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినేడల మీలో బీదలు ఉండనే ఉండరు. దేవుని సన్నిధికి నువ్వు సరైనటువంటి కానుకతో వెళితే, దేవుని సంఘానికి సరైనటువంటి అర్పణతో నువ్వు భయము భక్తితో వెళితే, దేవుని వాక్యం చెప్తుంది నీకు నాకు మనకి బీదలు ఉండనే ఉండరు. చూసారా, ఇన్ని సంవత్సరాలు దేవుని ఆలయం పోతున్నా, ఇదే పేద స్థితిలో ఉన్నాను అని చెప్పేటువంటి విశ్వాసులు కోకొల్లలుగా ఉంటూ ఉన్నారు సంఘములో. కారణం ఏంటంటే, సరైనటువంటి రీతిగా కానుక అర్పణ విషయంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగా సరైన అర్పణతో సిద్ధపడి దేవుని సంఘానికి వెళ్ళి దేవునికి ఇయ్యలేకపోవడమే బీదలుగా అనేక సంవత్సరముల నుండి ఉండేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. చూసారు ఇక్కడ ఎంత చక్కగా రాయబడి, నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా, ఈ మాట వినండి, జాగ్రత్తగా నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. ఇక్కడ కూడా జాగ్రత్తగా అనే మాట రాయబడి ఉంది. అలా నీవు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుచుకుంటే మీలో ఎవరు బీదలు, పేదవారు, దరిద్రులు, కటిక దరిద్రులు ఉండనే ఉండరు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మా ప్రభు, మీకు వందనాలు నాయన. మీ ప్రజలతో వాక్య పిలు పరిచర్య ద్వారా మీరు మాట్లాడిన ప్రతి వాక్య సత్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మా యొక్క జీవితాలు మార్చుకోవడానికి, మా ప్రవర్తన అంతటి మీద మీ సర్వాధికారమునకు ఒప్పుకొనుటకు నాయన మాకు కావలసిన మనస్సు హృదయాన్ని మాకు దయచేయండి.
వాక్య పిలు పరిచయాలు దీవించండి, ఛానల్ వారిని ఆశీర్వదించండి, సహాయ సహకారులు ప్రార్థన చేస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థించుకుంటూ ప్రభా మరలా మీ బిడ్డలతో కలుసుకుని పర్యంతం మీ పరిశుద్ధ సన్నిధి మా అందరితో ఉంచి మమ్మల్ని నడిపింపచేయమని ప్రార్థన చేసుకుంటూ మీరు చేసిన మేళ్ళు మహోపకారములన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు వందనాలు తెలియచెప్పుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొంచుటూ నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సకల పరిశుద్ధులతోనూ వాక్యపులు పరిచర్యతోనూ ఛానల్ వారితోనూ వాక్యము భక్తి శ్రద్ధలతో విని తీర్మానము తీసుకొని దేవుని అధికారమునకు ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ కుటుంబముతోనూ సంఘముతోనూ పరిశుద్ధాత్మదేవుడు సదా తోడే కాపాడి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.